సాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని చటాన్పల్లిలో గల ప్రభుత్వ బీసీ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర వసతి గృహంలో 9 మంది విద్యార్థులకు ఎలుకల కోరికి ఘటనపై తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాసులు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. కేసంపేట దౌల్తాబాద్ మండలాలకు మంజూరైన జ్యోతిబా పూలే బీసీ బాలుర వసతి గృహాలు సాద్నగర్ పురపాలికలోని చటాన్పల్లిలోని వివేకానంద ఇంజనీరింగ్ కళాశాల భవనంలో 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇక్కడ 850 మంది విద్యార్థులున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు మున్సిపల్ చైర్మన్ గాని కౌన్సిలర్ గాని స్థానిక ఎమ్మెల్యే ఎంపీ సంబంధిత అధికారులు గాని ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గాని విద్యార్థులను మందలించిన పరిస్థితి కనుబడటం లేదని అన్నారు. అద్దె భవనాల్లో కాకుండా ప్రభుత్వ వసతి గృహాన్ని ఏర్పాటు చేసి పరిసరాలను తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే కాస్త అపరిశుభ్రమైన బుషెస్ ఉన్నాయి కాబట్టి స్కూల్ యొక్క వీళ్ళకున్న స్టాఫ్ తోన వాళ్ళకు సపరేట్ ఫండ్స్ ఉండవు, వాటిని క్లీన్ చేయించుకోవడానికి వాళ్ళకు పెద్ద వసతులు ఉండవు కాబట్టి అక్కడ కొంత పిల్లలకు ఎలుకల యొక్క దాడి జరిగింది. లక్ ఏంటంటే ఎవరికి అంత ప్రాణహాని జరగలేదు. కాకపోతే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడే తెలిసింది ఇంతవరకు స్థానిక సర్పంచ్ కానీ కౌన్సిలర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా కనీసం మందలించిన పరిస్థితి కనిపించలేదు. ఒక మానసిక ధైర్యం చెల్పాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఆమె పరిధి అయినా కాకుండా ఆమె ఒక మహిళా తల్లిగా ఆమె స్పందించలేదు. ఆమె రంగారెడ్డి జిల్లా వాసి. ఆ తర్వాత సురభి వాణి గారు కూడా విద్యావేత్తాను, ఆమె కూడా ఒక మహిళామూర్తి. వారు కూడా కనీసం అరే ఎవరో మన పిల్లలే కదా మన మన్మండలో మన్మరాల్లో అని చెప్పి కొంచెం స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందించాలి. తర్వాత ఏంటంటే ప్రభుత్వము ఎన్నో ఆశ్రమ పాఠశాలలు తీసుకొస్తున్నాము, దేశానికే తలమానికమని చెప్తున్న సందర్భంలో ప్రైవేట్ కిరాయిదారులలో మీరు ప్రభుత్వం స్కూళ్ళను నడపడం ఏంటండి? ఇంతవరకు చాలా నాకు తెలిసిన మటుకు ఎక్కడ కూడా చాలా తక్కువ శాతం ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. భూములు లేవా, కట్టడానికి డబ్బులు లేవా, అరకొర వసతులతో పిల్లలకి ఇట్లా పెడితే ఈరోజు ఎలుకలు వస్తాయి, తర్వాత ఎలుకలను తిన